నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను ఎప్పటి నుంచో వెయిట్ లాస్ వీడియో తీసిన దగ్గర నుంచి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది. మొన్న మొన్న రీసెంట్గా మహంకాళి గారు కూడా అడిగారు. ఈరోజు నేను నా డే అంతా కూడా ఎలా నేను ఫుడ్ తీసుకుంటున్నానో నా డే మీల్ అంతా కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియో సరిజో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మనం ఇప్పుడు డైట్ చేసేటప్పుడు కొన్ని పాటించాలండి. చెప్పాను కదా ఆ వీడియోలో మీకు అన్నీ కూడా ఎలా తీసుకోవాలి, హెల్దీగా తీసుకోవాలి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొలెస్ట్రాల్ లేకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈజీగా తగ్గొచ్చు. మనం ఎక్కువ బరువు ఉన్నామంటే మనకే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదండి. అంటే మన పని మనమే చేసుకోలేము, చూసే వాళ్ళకి కూడా బాగోదు, మనం కూడా వాళ్ళలాగా మనకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు సన్నగా ఉండడం వల్ల వాళ్ళే చిన్నపిల్లలా కనబడతారు, మనం పెద్దవాళ్ళ కనిపిస్తాం. అది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. చిన్నపిల్లలు కూడా అలానే ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చాలా ఈజీగా ఇంట్లోనే మనకున్న రెసిపీస్తోనే చాలా చక్కగా ఈజీగా బరువు తగ్గొచ్చు, హెల్దీగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. నేను చూశారు కదా ఎంత గార్డెన్ వర్క్ చేసుకుంటున్నా కూడా నాకు ఏం అలుపు రాలేదు, ఇంకా అప్పటికన్నా చాలా ఎనర్జీగా ఉన్నాను, ఇంకా ఈజీగా వర్క్ అంతా చేసుకోగలుగుతున్నానంటే దానికి కారణం నేను ఈ పాటిస్తున్న ఈ డైటేనండి. ఇప్పుడు నేను తీసుకోబోతున్న రెసిపీస్ ఒక రోజువి నేను చూపిస్తాను, కానీ ఇవే యాస్టీస్గా తీసుకొని అవసరం లేదు. మీకు నేను ఆ వీడియోలో చెప్పిన విధంగా అంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. మళ్ళీ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అందులో నేను చెప్పిన విధంగా దానికి బదులుగా ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. అంటే దానికి సంబంధించినవి వాటర్ కంటెంట్ ఉన్నవి, అలాగా ఫైబర్ ఉన్నవి, నెక్స్ట్ కొలెస్ట్రాల్ లేనివి, కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉంటూ ఈ విధంగా ఆయిల్ తగ్గించుకొని ఈ విధంగా మంచి ఫుడ్ తీసుకోవచ్చు. అసలు స్టార్టింగ్ మార్నింగ్ నుంచి మనం తీసుకుంటున్న డైట్ అదే చూపిస్తానండి. ఈరోజు నేను ఉదయం లేవగానే నేను ఏం చేశానో మీరు ఈ వీడియోలో చూద్దురండి. ఉదయాన లేవగానే వేడి నీళ్ళు మరగబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ నండి హీట్ చేసుకొని అందులో ఒక అర నిమ్మ చెక్కని పిండుకొని ఆ వేడి నీళ్ళను అందులో వేసుకొని ఏమి కలుపుకోకుండా ఊరికనే అలానే తాగేయాలండి. అలా తాగడం వలన మనకి కడుపులో క్లీనింగ్ అవుతుంది, నెక్స్ట్ గొంతు దగ్గర ఇన్ఫెక్షన్స్ పోతాయి, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అలా నిమ్మకాయ పడదు గ్యాస్ట్రిక్ ఉండేవాళ్ళు, నేను రెండు మూడు కషాయాలు చూపించాను కదండి ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అని మన వీడియోస్లో ఉంటాయి, వీలైతే మీరు అలా చేసుకొని తాగండి. ఇక్కడ నేను 1 అవర్ గ్యాప్ ఇచ్చి టీ చేసుకుంటున్నామండి. మా ముగ్గురికి కలిపి నేను టీని చేస్తున్నాను. ఇందులో అల్లం దంచుకొని వేసాను, అల్లం అలాగే 2 యాలకుల పొడిని కూడా నేను వేస్తానండి యాలకులు దంచుకొని. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అల్లం యాలకుల టీ సూపర్గా ఉంటుంది. ఇలా ఒకలాగే కాదండి, అప్పుడప్పుడు నేను లెమన్ గ్రాస్ వేసుకొని టీ చేసుకుంటాను. ఇలా అన్నమాట, నాకు ఆ టైంకి ఏది బాగుంటుంది అని తాగాలనిపిస్తే అలా కూడా ట్రై చేస్తూ ఉంటాము. ఓకే అండి, ఇప్పుడైతే నేను మా మామయ్య గారికి నాకు మా హస్బెండ్కి టీ అయితే రెడీ చేసేసుకున్నాము. ఈ టీ తాగే ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాకే టీ తీసుకోండి. టీ కానీ కాఫీ కానీ ఏం తీసుకున్నా పర్వాలేదు, షుగర్ తక్కువ వేసుకోండి, 1/2 స్పూనే వేసుకోండి. ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి షుగర్ అయితే. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ తీసుకుంటున్నానండి, 2 ఎగ్స్ బాయిల్ చేశాను. కానీ ఇందులో మూన్ అయితే తిన్నానండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూన్ని అవాయిడ్ చేస్తున్నాను, ఓన్లీ ఆ పైన ఉన్న బ్యాటర్నే తీసుకుంటున్నాను. ఇలాగా ఎగ్స్ తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అంటే నేను కూడా వీక్కి 4 డేస్ అయితే తిన్నాను. ఆ టైంలో ఏం తీసుకుంటానంటే ఇడ్లీ తీసుకుంటానండి, 2 ఇడ్లీ, అలాగే చట్నీ, అలాగే లేదా 1 దోశ చట్నీ. ఇలా అండి, మనకి నచ్చినట్టు ఊతప్పం తీసుకోవచ్చు, ఉప్మా తీసుకోవచ్చు. ఇలా లైట్ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ని మనం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదండి బ్రేక్ఫాస్ట్గా. టిఫిన్ తక్కువ తింటాం కాబట్టి ఇప్పుడు ఒక ఫ్రూట్ తీసుకోండి, అది ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదండి. 2 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 10:00కి మనం ఒక ఫ్రూట్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను ఫ్రూట్ కూడా తినేసాను. అంటే మనకి స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రూట్ మంచిది, హెల్దీగా ఉండేది తీసుకున్న తర్వాత ఒక గ్యాప్ ఇవ్వాలి. నేను 10:15కి అలా ఫ్రూట్ తీసుకొని కాస్త గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం టైం ఎంత అయిందో. 11:45 అవుతుందండి.
పావు తక్కువ 11 అంటే గ్యాప్ ఇచ్చాను కదా తీసుకున్న తర్వాత. ఇప్పుడు నేను మార్నింగ్ అంతా కూడా ఆ ఓన్లీ ఆ డ్రింక్ అవి తాగానంతే, అంటే లెమన్ వాటర్ టీలు ఇవి ఇట్లా. వాటర్ అయితే ఇప్పటివరకు తీసుకోలేదు. ఇప్పుడు నేను 1 లీటర్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇది తాగేయాలండి ఇంకా అసలు వదిలిపెట్టకుండా. 1 లీటర్ వాటర్ ఫుల్గా కడుపు నింపేసుకుంటే మళ్ళీ మనం లంచ్ టైం వరకు గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు 11 నుంచి 12, 12:30 వరకు కనీసం 1.5 అవర్ అన్న మనం లంచ్ వరకు గ్యాప్ ఇవ్వాలి ఓన్లీ వాటర్ తీసుకొని. వన్ లీటర్ ఒక్కసారే తాగలేకపోతున్నారు అనుకోండి, కనీసం కొంచెం ఇంత వదిలేసుకొని మిగిలిన తాగేసి మళ్ళీ కొద్దిగా ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అది కూడా కంప్లీట్ చేసేసుకోండి. అలవాటు అయిపోయిన వాళ్ళు తాగేయచ్చు, తాగగలుగుతారు. అంతేండి, కడుపు అంతా నిండిపోయినట్టు ఉంటుంది. అసలు అయితే ఆకలేదు ఇంకా. మళ్ళీ మనం 1.5 అవర్ వరకు లంచ్ వైపు వెళ్ళాం. ఇప్పుడు ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? లంచ్ ప్రిపరేషన్ కోసం నేను రైస్కి బదులుగా బన్సీ రవ్వను తీసుకుంటున్నానండి. రైస్ మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనం తింటే అది కొంచెం కడుపు మనకి అంతగా వెయిట్ లాస్ అవ్వదు, అందుకని ఆ ప్లేస్లో రవ్వను తీసుకుంటున్నాను. బన్సీ రవ్వ అంటే ఏంటని చాలాసార్లు అడిగారండి సిస్టర్స్. ఇంక ఈరోజు నేను క్లియర్గా వండడం కూడా చూపిస్తున్నాను. ఇది గోధుమ రవ్వలో పెద్ద రవ్వ, మనకు అన్ని స్టోర్స్లో డీమార్ట్స్లో అన్నిట్లో దొరుకుతుందండి. స్పెన్సర్స్లో మనకి కావాల్సినంత తీసుకొని, అంటే ఎంత కప్పు మెజర్మెంట్ బన్సీ రవ్వ తీసుకుంటే అంతే కప్పుతో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. కుక్ చేయడం కూడా చాలా ఈజీ, సిమ్లో పెట్టి చేయాలి. అది తినే ముందు, జస్ట్ మనం తినే ముందు వండుకుంటే సరిపోతుందండి, 2 మినిట్స్లో అయిపోతుంది. చాలా వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది కూడా ఇది. తర్వాత సలాడ్ తింటాం కాబట్టి ఇది తక్కువ తిన్నా కూడా మనకి చాలా కడుపు ఫీలింగ్గా ఉంటుంది, రైస్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. సో ఇది నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. ఇది ఎలా వండుకోవాలో చూస్తున్నారు కదా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి ఈజీగా పైకి ఇలాగా వచ్చేస్తుంది. లేదంటే కొంచెం మందపాటి గిన్నెని తీసుకోండి ప్యాన్, ఎందుకంటే పలచడది తీసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దలసరి ప్యాన్ తీసుకుంటే మంచిదన్నమాట. ఇది వండుకోవడానికి రెడీ అండి. ఇక్కడ సలాడ్గా కీరా, క్యారెట్, బీట్రూట్ పీసెస్ని తీసుకున్నానండి. అలాగే కర్రీ చూస్తే ఆనపకాయ కర్రీ, పాలు పోసి ఆనపకాయ వండానండి. మన తోటలో కాసిన ఆనపకాయ, అలాగే మన తోటలో కాసిన బీరకాయ పచ్చడి చేశానండి బన్సీ రవ్వతో. చాలా చాలా టేస్ట్ ఉన్నాయి కర్రీస్ అయితే. ఈ విధంగా వాటర్ కంటెంట్ ఉన్న కూరల్ని ఎంచుకోవాలి. బీరకాయ, దొండకాయ, ఇలా ఆనపకాయ, పొట్లకాయలు ఇలాంటివి అయితే బాగుంటుందండి. ఇక్కడ చూడండి బన్సీ రవ్వని ప్రసాదంగా తయారు చేశాను అమ్మవారి కోసం. సో మనం ఇది దేవుడికి నైవేద్యంగా పెడతాం కదండి. ఇదే చాలామందికి తెలుసు, కానీ ఇదే నా అక్క అని అడిగే వాళ్ళ కోసం ఒక్కసారి చూస్తారని ఇది మళ్ళీ స్వీట్ తయారు చేశాను. ఇది మనం తినకూడదు, డైట్ చేసేవాళ్ళు ఇది స్వీట్ అంటే షుగర్ వేస్తాము, మిల్క్, ఘీ అన్నీ యూస్ చేస్తాం కాబట్టి ఇది డైట్ చేసేవాళ్ళు అవాయిడ్ చేయాలి. ఈవినింగ్ స్నాక్స్ కోసం బాదం పప్పు తీసుకుంటున్నానండి. డైట్ చేసేటప్పుడు బాదం పప్పు తింటే చాలా మంచిది అంటున్నారు. సో బాదం పప్పు 7-8 పలుకులు మనం తీసుకుంటే మంచిది రోజంతటిలో. అది ఉదయం అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ అయినా తీసుకోవచ్చండి. 3 అయిందండి టైము, 3 o'clock కి మళ్ళీ నేను 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4:30 అయిందండి. సరే ఇప్పుడు మనం చాయ్ టైం, టీ ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగుతున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం స్నాక్స్ ఏమైనా తీసుకునే టైం కాబట్టి ఇగోండి బాదం పప్పు నానబెట్టి ఉంచాను కదా, దాన్ని పొట్టు అంతా తీసేసాను. తీసిన తర్వాత మనం 8 పలుకులు, ఒక 7-8 పలుకులు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఉదయం కూడా తీసుకోవచ్చండి, అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈవినింగ్ అయినా ఏదో ఒకసారి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది సరిపోదు కదా, అందుకని ఇప్పుడు మనకి స్వీట్ ఏమైనా తినాలనిపించినప్పుడు నువ్వులు ఉండలు కానీ పప్పు ఉండగాని, అంటే
ఇలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు. అంటే పలుకులు కదండి ఇవి, వేరుశనగ పలుకులు. ఇవి పకోడీలాగా డీప్ ఫ్రై చేసినవి, ఇవి కాకుండా ఫ్రై చేసినవి తీసుకోండి. నా దగ్గర లేవని ఇది పెట్టాను నేను. అంటే డీప్ ఫ్రైలు మాత్రం మానేయండి, ఎందుకంటే డైట్ చేసేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేసినవి తీసుకోకూడదు. సో ఒక పలుకులు పప్పు ఉండగాని, లేదంటే నువ్వులు తీసుకున్న ఈ లడ్డూలు ఇవి కానీ, లేదంటే ఇంకా మనకి ఇష్టమైతే ప్రోటీన్ లడ్డు అయితే ఇంకా మంచిదండి. అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని షుగర్ వేయకుండా అది కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లంతో చేసుకున్నవే, షుగర్తో మాత్రం యూజ్ చేసినవి వద్దండి. ఓకేనా? నెక్స్ట్ టీ. టీలో కూడా స్పూన్ వేయకుండా షుగరు 3/4 వేసుకున్నారంటే చాలు. ఓకేనా? బాదం పప్పు చాలా మంచిదండి. ఈ డైట్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, అంటే కొంచెం లైట్గా జుట్టు ఊడుతుంది. అదే ఏంటంటే దాని మీద ప్రభావం పడుతుంది ఫస్ట్, అదే ఎక్కువగా. సో బాదం పప్పు తినడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, హెయిర్ అనేది ఊడకుండా కాపాడుతుంది. నెక్స్ట్ చాలా మంచిది కూడా హెల్త్కి. సో ఇది మాత్రం మర్చిపోకుండా రోజు డైలీ డైట్లో మాత్రం బాదం పలుకులు నానబెట్టుకొని తినండి, లేదా పచ్చిగా తినేసినా నో ప్రాబ్లం. ఓకేనా? అలాగే టీ కూడా. ఓకే అండి, ఈ విధంగా ఈ ఈవినింగ్ స్నాక్స్ ఈ టీ తీసుకుంటాను 4:35 అలాగా. కొమ్ము శనగలు కూడా మనం ఈ స్నాక్స్లో భాగంగా తీసుకోవచ్చండి, ఒక 2 గుప్పెళ్ళు ఇది కూడా తీసుకోవచ్చండి కొమ్ము శనగలు. ఈవినింగ్ 6:00 కల్లా నేను మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగానండి. అలాగే 80 కేజీలు దాటి ఉండేవాళ్ళు 4 లీటర్ల వాటర్ తీసుకోండి. ఇది డిన్నర్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 2 చపాతీలు చిన్న సైజులోని కాల్చుకుంటున్నాను ఆయిల్ వేయకుండా. ఈ విధంగా దీన్ని మనం తీసుకోవాలి నైట్ డిన్నర్లోకి. బీట్రూట్ కర్రీ అలాగే సలాడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో ఏదైనా తక్కువ మోతాదులో ఏ రెసిపీస్ అయినా తీసుకోవచ్చండి, తక్కువ తీసుకోవాలి. అలాగే పడుకునే ముందు 3 గంటల ముందే మనం డిన్నర్ ఫినిష్ చేసుకోవాలండి. ఇలా నైట్ మనం ఓట్స్ రెసిపీస్ తీసుకోవచ్చండి, లేదా కొంచెం టిఫిన్ చేయొచ్చు, లేదా సూప్ తీసుకోవచ్చు. ఇలా తక్కువగా తీసుకోవాలండి నైట్ ఎప్పుడైనా కూడా. అలా తీసుకోవడం వల్ల మనకి చక్కగా డైజెషన్ అవుతుంది, ఫ్రీగా తేలికగా ఉంటుంది మార్నింగ్ లేచేసరికి. అసలు నీరసం అయితే ఏమీ ఉండదండి. మనం తీసుకున్న హెల్దీ రెసిపీస్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అన్నీ కూడా మంచి హెల్దీగా తీసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లము రాదు మనకి. ఓకేనండి, నేను తీసుకున్న రెసిపీస్ మీతో షేర్ చేసుకున్నాను. మరి మీకు ఇలా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ఇవి చూసి కూడా ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మనం కొంచెం సేపు మాత్రం వాకింగ్ కానీ, లేదా యోగా కానీ, లేదా ఎక్సర్సైజ్ కానీ చేయాలండి 20 మినిట్స్. ఎందుకంటే నాకు గార్డెన్ వర్క్ ఉంది కాబట్టి నేను ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా నాకు సరిపోతుంది. కానీ ఇంట్లో వర్క్ మాత్రమే ఉండి కొంచెం ఖాళీగా ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా కొద్దిగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది అవసరం అండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.